వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వచ్చింది. ఎలా ఉంది పరిపాలన ఓవరాల్? పరిపాలన అంటే అసలు ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇంత మట్టికి మాకు తెలిసి రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పథకాలే కావచ్చు, ఆయన తీసుకున్న నిర్ణయాలే కావచ్చు, ఆయనలో ఉన్న తపనే కావచ్చు. ఇవాళ రాష్ట్రంలో మీరు చూసుకుంటే మొన్న మనకు వచ్చేటప్పటికి కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే పంచాయతీ కావచ్చు, అత్యంత మెజార్టీతో అంతకుముందు కంటే కూడా ఇప్పుడు డివిజన్ వారీగా ఓటింగ్ శాతం కూడా పెరగడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఉత్సాహంగా వేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ అమ్మఒడి కావచ్చు, ఆటో వర్కర్స్ కావచ్చు, అలాగే కాపు నేస్తం కావచ్చు, అన్ని కులాల వారీగా పథకాలు ఇవ్వటమే కాకుండా ప్రజల్ని హక్కును చేర్చుకునే విధంగా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకొని ఇవాళ అవ్వలో ఇవాళ ఫినిషన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మొన్న అసలు నడిచే ఓపిక లేకపోయినా కూడా ఆటోలు కట్టుకొని వెళ్ళి ఓటేసే పరిస్థితి ఈరోజు గమనిస్తున్నాం. తప్పకోకుండానండి, నాకు తెలిసి ఇన్ని సంవత్సరాల్లో ఇంత మంచిగా పరిపాలన చేసిన నాయకుడు నేను ఎప్పుడూ చూడలేదండి. అయితే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ పోటీలో ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన. బీజేపీ జనసేన కూడా పొత్తులో ఉన్నాయి. ఎలా చూస్తారు ఏ పార్టీ? ఏమండి, బీజేపీ పార్టీ అనేది మన ఆంధ్రప్రదేశ్లో లేదు. జనసేన పార్టీ అనేది మొన్న మీరు చూసుంటారు, ఏ కార్పొరేషన్లో కూడా ఒక్క సీటు కూడా రాకోకుండా అయిపోయింది మెయిన్ మెయిన్ కార్పొరేషన్లో. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అయితే మేము ఏ పార్టీని గుర్తించట్లేదండి. ఎందుకంటే ఇవాళ టీడీపీ చూసుకుంటే మన విజయవాడ కార్పొరేషన్లో 13 సీట్లకే పరిమితమైంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడ కూడా కొన్ని థర్డ్ ప్లేస్ వచ్చినాయి. అసలు టీడీపీ థర్డ్ ప్లేస్ రావడం ఏంటండి, మరీ ఇడ్డూరం కాకపోతే? అంటే ఇవాళ టీడీపీకి ఓటేసే వాళ్ళు ఎవరో లేరు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ అనేది మన రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఒకే ఒక పార్టీ రాబోయే కాలం ఒకే ఒక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. అయితే అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ 4 లక్షల వరకు మెజారిటీ కొడతామని చెప్పేసి బై ఎలక్షన్స్లో ఉంటుంది, సాధ్యమేనా? తప్పకోకుండానండి, తప్పకోకోకుండా 4 లక్షల మెజారిటీ కొడతాం. ఎందుకంటే ఇవాళ ఆ సీటు మా సీటు. మీరు గమనిస్తే మీరు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో, పార్లమెంట్ ఎలక్షన్లో అత్యంత ఎక్కువ సీట్లు కొట్టింది ఎవరంటే మన రాష్ట్ర ప్రభుత్వం. కాకపోతే ఆ రోజు మోడీ గారికి ఆయన చరిష్మాలో అన్ని రాష్ట్రాల్లో కూడా బాగా సీట్లు వచ్చినా కూడా మావి కూడా మా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ఎక్కువ సీట్లు రావడం జరిగింది. అలాగే మీరు చూసుకుంటే మొన్న పంచాయతీ కార్పొరేషన్ ఎలక్షన్లో, పంచాయతీ ఎలక్షన్లో రాయలసీమ మొత్తం కూడా 1 సైడ్ ఓరుగా నడిచింది. అసలు మీరు దీంట్లో ఆలోచించాల్సిన అవసరం లేదండి. పార్లమెంట్లో 4 లక్షల పైబడి మేము మెజార్టీతో గెలుస్తాము. మా జెండా అక్కడ మామూలుగా కాదు, అసలు మొత్తం రాష్ట్రం కాదు ప్రపంచం మొత్తం కూడా ఎదురుచూసే విధంగా మేము మెజార్టీతో గెలుస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 3వ తారీఖున వచ్చి తిరుపతిలో ప్రచారం చేసి పాదయాత్ర కూడా చేస్తామని అంటున్నారు. ఏమండి, పవన్ కళ్యాణ్ గారిని ఒక చిన్న మాట అడుగుదాం అనుకుంటున్నానండి. ఇవాళ మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నాం, బీజేపీకి మద్దతు ఇస్తున్నామని మీరు తిరుపతి బై ఎలక్షన్కి వచ్చి మీరు ప్రచారం చేస్తున్నారు. మరి మన కార్పొరేషన్ ఎలక్షన్లు ఎందుకు రాలేదండి? ఇప్పుడు మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు చాలామంది మరి డబ్బులు మొత్తం రోడ్డు మీద పెట్టుకుని కార్పొరేషన్ ఉంచున్నారు కదా. అంటే మీ అసలు ఏజెండా ఏంటి? కార్పొరేషన్ అవసరం లేదా, మీకు అసెంబ్లీ అవసరం లేదా, లేకపోతే మీకు పార్లమెంట్ సీట్ ఒకటే కావాల్సి వచ్చిందా? మీరు మేము చెప్పేది ఒకటే, ప్రజలకి ఒక విజ్ఞప్తి చేయండి. మీరు పార్టీ పెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు పార్టీ పెట్టారు. ఇవాళ నమ్ముకున్న కేడర్ మీకు ఏమైపోద్ది? ఇవాళ పార్లమెంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏ కార్పొరేషన్ మీకు అవసరం లేదా? అంటే నాకు అర్థమయ్యేది ఏంటంటే మీ వ్యక్తిగత రాజకీయం కోసం మీరు రాజకీయం చేస్తున్నారు, కానీ ప్రజల కోసం చేస్తున్నట్టు ఎక్కడ కనపట్ల. మీరు కాదు, బీజేపీ కాదు, టీడీపీ కాదు, ఇంకా 100 పార్టీలు కలిసి మీరు పోటీ చేసినా కూడా మాకు ధీటుగా మీరు రాలేరు. అభివృద్ధి పనులు అసలు కొంతమేర కూడా జరగట్లేదు, పరిశ్రమలు రావట్లేదు, మద్యం రేట్లు ఎక్కువగా పెంచుతున్నారని చెప్పేసి ప్రతిపక్షాలు ఫస్ట్ నుంచి గొడవ. అసలు మీరు ఎక్కడున్నారండి సంవత్సరం బట్టి? కరోనా వచ్చిన కాడి నుంచి మీరు ఆంధ్రప్రదేశ్ ఒక 2 సార్లు కూడా రాలేదు, కానీ ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టలేదు. అభివృద్ధి అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు. అభివృద్ధి మీరుండగా ఏం జరిగింది? టీడీపీ గవర్నమెంట్ ఉండగా అభివృద్ధి పనులు ఎక్కడ జరిగినాయి మీరు చెప్పండి ఒకసారి. ఆయన ఏం చేశాడు చెప్పానండి? 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఏ ప్రాజెక్టులు తీసుకొచ్చాడు? ఎక్కడెక్కడ ఎన్ని శంకుస్థాపన చేశాడు? శంకుస్థాపన చేయడం వరకే పరిమితమైన చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఎక్కడ చేశారో చెప్తే మేము బహిరంగ చర్చకి మేము రెడీగా ఉంటాం. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయంలో చూసుకున్నట్లయితే అచ్చెన్నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ మేము
కంప్లీట్ చేసేసాము కానీ ఇప్పుడు జగన్ వచ్చి విమానాశ్రయం ఓపెనింగ్ చేసి ఏదో పై పై హంగులు దిద్ది మేమే చేశాము అన్నట్లుగా కలరింగ్ ఇస్తున్నారని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు. అవునండి, అచ్చెన్నాయుడు గారు ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎందుకంటే అది ఈసీఐ ద స్కామ్లో ఏంటి, స్కాములు చేసుకొని డబ్బులు వెనకేసి వెనక వేసుకున్న ఆటలో చాలా ముందున్నారు అచ్చెన్నాయుడు గారు. ఏంటి మీ మినిస్టర్లు ఏంటి, మీ టీడీపీ నాయకులు ఏంటి, ఎందుకంటే ప్రతి ఒక్కటి మేము చేసాం మేము చేసామని చెప్పి చెప్పుకొని పెద్ద పెద్ద ఈనాడు పేపర్లో జ్యోతి పేపర్లో ఏపించుకోవడం తప్పించి మాకు ఎక్కడ కనపడలేదండి. ఎప్పుడు వచ్చామనేది కాదు, బుల్లెడ్ దిగిందా లేదా. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ శంకుస్థాపన జరిగింది, మా అయామాల వచ్చింది, మేము డెవలప్ చేస్తాం. అయితే ఇక్కడ విజయవాడలో కృష్ణలంక ప్రజలకి కూడా రిటర్నింగ్ వాళ్ళు కట్టబోతున్నారు, 1.5 కిలోమీటర్ల వాస్తవానికి కృష్ణలంక ప్రజలు నిజంగా మేము అదృష్టవంతులమండి. ఎందుకంటే కృష్ణలంక మొత్తం కూడా 7 సీట్లు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచి ఈరోజు నా క్యాండిడేట్లు మొత్తం నిలబడ్డారంటే మేము గెలిచినందుకు మీరు వెంటనే రెస్పాండ్ అయ్యి కృష్ణలంక ప్రజలు ఇవాళకి ఇష్టడున్న వాటర్ వచ్చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారండి. కిష్టలో ఉన్న ఇళ్లలో వాళ్ళు కూడా నీళ్లు వచ్చేసి ఆ 10 రోజులు కూడా రోడ్డు మీదకి వచ్చి ఇబ్బంది పడిపోయి తిండి ఆహారం లేకోకుండా కష్టపడుతున్నారు. జగన్ అన్న, నువ్వు నిజంగా మంచి మనసుతో ఈ నిర్ణయం తీసుకున్నా, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా కిష్టోడ్డు వచ్చి ఓట్లుగా మలుపుకున్నారు తప్పనిచ్చి కిష్టోడ్డు వాళ్ళ బాధలేని రిటైనింగ్ వాళ్ళు ఇన్ని కిలోమీటర్లు కడతానికి ఎవరు ముందుకు రాలేదన్న, నువ్వు తప్పకుండా మంచి నిర్ణయం తీసుకున్నావు, వాళ్ళ ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయన్న. అయితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు అన్న మాటలు, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, బాలకృష్ణ రావాలి, టీడీపీ కోసం పనిచేయాలి, యువరక్తం రావాలి అని చెప్పేసి ఆయన చెప్తారు. జూనియర్ ఎన్టీ రామారావు ఈయన ఎక్కడ రాణిస్తాడండి, జూనియర్ ఎన్టీఆర్ అంతకుముందు వచ్చారండి, చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ప్రచారం చేశారు. ఆయన ఎక్కడైతే ప్రచారం చేశారో అక్కడ డిపాజిట్లు లేకోకుండా ఓడిపోయారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ వస్తారా, బాలకృష్ణ గారు వస్తారా, లేకపోతే పోరందేశ్వరి గారు వస్తారా, మీ కుటుంబ సభ్యులు ఎవరు వచ్చినా కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ రోజున మరి ఇవాళ బాలకృష్ణ గారు తండ్రిని ఎండిపోటు పొడిచినప్పుడు ఏమైపోయిందండి, ఆయన ఎందుకు వచ్చి మాట్లాడలేకపోయాడు, ఆ రోజు నీకు పార్టీ గుర్తుకు రాలేదా, జనాలు గమనిస్తున్నారు. ఇవాళ మొత్తం పార్టీ మొత్తం కొలాప్స్ అయిపోయి ఇవాళ జెండా కూడా పీకే పరిస్థితుల్లో మీరు వస్తే మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి, మీరు చేసిన మోసాలకే వాళ్ళ ప్రజలు బుద్ధి చెప్పారు. అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ విషయంలో గంటా శ్రీనివాసరావు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలవని అలాగే మంత్రులవని ఎంపీలవని అందరూ రాజీనామా చేయాలి, రాజీనామా చేసి వచ్చి కూర్చుంటేనే ప్రైవేటైజేషన్ ఆగిపోయిందని చెప్పేసి సంచలనం. ఏమంటే గంటా శ్రీనివాసరావు గారు ఒక మాట ఇస్తే రాజీనామా చేస్తారు, మేము రాజీనామా చేస్తే అది ప్రైవేటీకరణ అవ్వకుండా ఆగుద్దా, చెప్పమని చెప్పండి గంటా శ్రీనివాసరావు గారిని. ఇవన్నీ ఏంటంటే మన మీద ఉద్యమం చేస్తున్నాము, ఏదో మేమేదో రెస్పాండ్ అవుతున్నామని కాదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా బాధపడుతున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఏంటి, ఎప్పటి నుంచో ఉన్నది ఇది, ఇవాళ జరుగుతుందని చెప్పి అడుగుతారు, రేపు తప్పకుండా అడుగుతారు, ఈ రోజు కూడా వెళ్ళినప్పుడు ప్రత్యేక హోదా అడుగుతున్నారు, అలాగే రేపటి రోజున కూడా ఇది జరగకోకుండా చూసే బాధ్యతగా ఆయన వహిస్తారు. మా చేయి దాటిపోయింది, అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగానే సొంతకాలు అవన్నీ కూడా అయిపోయినాయి, ఆయన అప్పచెప్పి ఎవరికి గుట్టుచప్పులు లేకుండా దిగిపోయాడు. అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ గారి పదవీ కాలం పూర్తయిపోయింది, ఇప్పుడు ఆయన ప్లేస్లో మాజీ సీఎస్ నీలం సాహ్ని గారు వచ్చారు, ఎలా చూస్తారు? ఏమండి నిమ్మగడ్డ రమేష్ గారు చాలా ఎత్తుగడలు వేశారు, ఎన్ని ఎత్తుగడలు వేశారంటే ఇంకేముంది ఎలక్షన్ పెడితే మేము ఓడిపోతాం అనుకున్నారు, ప్రజలు నిమ్మగడ్డకి గట్టిగా బుద్ధి చెప్పారు. ఎలాగంటే నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ చేయలేరని, ఇప్పుడు ఈవిడొచ్చినా ఇంకొకళ్ళు వచ్చినా కూడా మాకేం భయం లేదండి, మేము ప్రజల్లో నుంచి గెలిచిన వ్యక్తులు, ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకోకుండా ఉంటాయి. అయితే స్థానిక మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అయితే అవినీతి అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రతిపక్షాల నుంచి, దేవాదాయ శాఖలో చాలా మేరకు అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రతిపక్షాలు. అంటే మీకు అవినీతి జరుగుతుంది అంటున్నారండి, మీరు ఎక్కడ నిరూపించారు, మీరు అవినీతి జరిగిందని చెప్పేసి మాకు ఎవిడెన్స్ సహా మీరు చూపించండి, మేము రెస్పాండ్ అవుతాము. మీరేదో మా మీద బురద్జల్లాలని చెప్పేసి ఏదో రకంగా మాట్లాడితే కరెక్ట్ కాదండి, మీకు నిజంగా అవినీతి అనేది మీకు కనపడితే బహిరంగ చర్చకు రండి, మేము కూడా మాట్లాడతాం. అయితే జనాన్ని భారీ మొత్తంలో డబ్బులు పంచుతున్నారు సంక్షేమ పథకాల పేరిట, అలాగే 170,000 వరకు అప్పు చేస్తున్నారు, ఇలా జనాన్ని ఊరికే పంచిపెట్టడం వల్ల జనాన్ని సోమరిపోతున్న చేయడం తప్ప దీనివల్ల వచ్చేది ఏమి లేదని చెప్పేసి ప్రతిపక్ష నాయకులు. మేము రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత అప్పు చేసిన దానికంటే కూడా మేము వచ్చేటప్పటికే చంద్రబాబు నాయుడు గారు 150,000 కోట్ల రూపాయలు ఆయన అప్పు చేయడం జరిగిందండి, మీరు కావాలంటే చూసుకోవచ్చు. మేము సంక్షేమ పథకాలని ప్రజలకు ఉపయోగపడే విధంగానండి, పెన్షన్ ప్రజలకు ఉపయోగపడదా,
అమ్మఒడి ప్రజలకు ఉపయోగపడదా, ఆటో వర్కర్స్కి ఉపయోగపడదా, ప్రజలకు సేవ చేయడానికి వచ్చినప్పుడు ఊరికే పంచడం ఏంటి మాకు అర్థం కావట్లేదు. మీరు చెప్పండి ఒకసారి, మీరు అలా ఎక్కువస్తే పసుపు కుంకుమ డబ్బులు అని చెప్పేసి ఎలక్షన్ల ముందు ఏ రకంగా మీరు వేశారు? మేము అలా వేయలేదే, మేము పార్టీ గెలిచిన కాడి నుంచి కూడా వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ బాధలు తెలుసుకొని మేము డబ్బులు ఇస్తున్నాం తప్పనిచ్చి, మీకు మళ్ళీ మేము ఓట్ల కోసం అయితే మేము డబ్బులు ఇవ్వట్లేదు. అయితే పోలవరం పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి, అయితే 2022 కల్లా పోలవరం పనులు పూర్తయిపోతాయి? తప్పకుండానండి, 2022 కల్లా అవ్వాలని కోరుకుంటున్నాం. అవుతాయి. మీరు వెళ్ళి చూస్తే, మీరు గమనిస్తే, మీరు చకచక అంతకుముందు చూస్తే పోలవరం ప్రాజెక్టు పనులు అయినని చెప్పేసి మన బస్సులు ఆర్టీసీ బస్సులు పెట్టి చక్క తీసుకెళ్ళి టూరిజం లాగా చూపించాడు చంద్రబాబు. మేము అలా చూపించమండి, ఆల్రెడీ అయిపోవచ్చుని మొత్తం అయిపోయినాక ప్రజలే చూస్తారు. అమరావతి రైతుల ఉద్యమం అంత తారాస్థాయిలో ఉన్నా సరే గుంటూరు కార్పొరేషన్ ఎలక్షన్స్లో అలాగే విజయవాడలో వైఎస్ఆర్సీపీకి క్లీన్ స్వీప్ రావడం జరిగింది. అసలు మేము అమరావతి ఉద్యమం ఉందని ఎవరు అనుకోవట్లేదండి, ఎందుకంటే జనాలు ఎక్కడొచ్చారండి? పేడ్ ఆర్టిస్టులు ఇవాళ ఏరి అసలు ఎక్కడున్నారు? నిజంగా జనాలలో ఈ అమరావతి వెళ్ళిపోతుంది అనే సానుభూతి ఉంటే మనం చూపించాలి కదా ఎలక్షన్లో. విషయం ఏంటంటే అసలు మేము ఇక్కడి నుంచి అమరావతిని రాజధాని తీసుకొని వెళ్ళట్లా, మొత్తం రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 3 రాజధానులుగా చేయాలి, రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలి, లేకపోతే తెలంగాణ పరిస్థితి అయిపోద్దని జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నారు తప్పనిచ్చి, దీంట్లో ఎవరి వ్యక్తిగత స్వార్థం లేదండి. వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తుంది, సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలా జరుగుతున్నాయి? చాలా 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 బాగా జరుగుతున్నాయి. ఈ 2 సంవత్సరాల్లో జగన్ గారు చేసిన పథకాలు హామీలు అందరూ ఇస్తారు, దాన్ని పూర్తి చేయటంలో విఫలమైన భారతదేశం ఉన్న ప్రభుత్వాలన్నీ అలాగే విఫలమైపోయాయి. కానీ అలా ఉండకూడదు, మేనిఫెస్టోని ఆఫీస్ ఎదురుగా ఉన్న బోర్డు తగిలించుకొని ఏ విధమైన హామీలు ఇచ్చాం మనం అవి ఎంతవరకు వచ్చినాయి అనేది ఇవాళ 98.8% దాకా అయిపోయినాయి. ఇంకా చేయని చెప్పనివి కూడా అమలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఈయన్ని బాగా కొనియాడుతున్నారు, పొగడుతున్నారు జనాలు. ఎందుకంటే పేదవాళ్ళ యొక్క కరోనా టైంలో పేదవాళ్ళు ఎన్ని బాధపడ్డారు ఆయనకే తెలుసు, అలాగే ఎవరెవరికి ఏమి ఇవ్వాలో. కొంతమంది దాతలు కూడా మన టాటా గ్రూప్ చైర్మన్ ఆయన గారు కూడా బాగా స్పందించారు, అలాగే మన సోను సూద్ గారు కూడా బాగా స్పందించి మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళ ఫ్లైట్లో కూడా తెప్పించిన ఘనత సోను సూద్, రియల్ హీరో. మన హీరోలు ఏం చేయలేదు బాబోయ్ తక్కువ, ఎందుకంటే వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నా కానీ మన యొక్క హీరోస్ కానీ ఇంకోటి కానీ మన వాళ్ళు తక్కువ చేశారు, సోను సూద్ చేశాడు. అలాగే మొన్న మమతా బెనర్జీ గారు కూడా అన్నారు, మోదీ గారు పరిపాలన అంటే జగన్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎందుకంటే మొట్టమొదట ప్రతిపాలనలో 108లు 104లు, ఆ తర్వాత వాలంటీర్ వ్యవస్థ బాగా పనిచేసింది. దానికి జగన్ గారు కూడా చాలా సంతోషం వ్యక్తం చేసి వారికి శాలరీస్ కూడా పెంచడానికి ఆ ప్రయత్నంలో ఉన్నారు. మంచి మంచి పనులు మంచి మంచి కార్యక్రమాలు చేయటంలో ఎంతో మంచి మంచి విషయాలు చెప్పడంలో కానీ, జగన్ గారు చేసిన పథకాలు ఆయన ఇచ్చినట్టు పథకాలు కానీ, మొన్న ఎలక్షన్స్ పంచాయతీలు కానీ కార్పొరేషన్లు కానీ ఆంధ్ర రాష్ట్రం మొత్తం 99.8% కొట్టేసినాయి. కాబట్టి మన ప్రతిపక్షమైన తెలుగుదేశం కానీ జనసేన కానీ వాళ్ళు తుడిచిపెట్టిపోయింది, ఏం లేదు. అలాగే జగన్ గారి పథకాలు ఒక్క దాని మూలానే, ఆయన యొక్క పరిపాలన మూలానే ఇంత భారీగా మెజార్టీ వచ్చిందని చెప్పని విశ్లేషకుల యొక్క అభిమానం. అయితే ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు వేయట్లేదు, అసలు అభివృద్ధి పనులు అనేవి లేవు, పరిశ్రమలు రావట్లేదు, అలాగే మద్యం రేట్లు భారీ స్థాయిలో పెంచుతున్నారు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న తెలుగుదేశం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాట్లాడిన మాట ఎలా చూస్తారు? నారా చంద్రబాబు నాయుడు తెలంగాణలో ఉంటాడు అనుకుంటా, ఆయనను ఆయన కొడుకు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఆయన. అంటే తెలంగాణకి ఆయన ముఖ్యమంత్రిగా చేశాడా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేశాడో తెలియదు. బాబు కొడుకులు ఇద్దరు తెలంగాణలో కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటారు,
అది కాదు. కరోనా వచ్చినప్పుడు కూడా బాబు కూడా అక్కడ కూర్చొని ట్విట్టర్లోనూ ఆటలో ఇట్లా మాట్లాడుకున్నాం. ఎక్కడ కూర్చొని ఇల్లు ఉందిగా కృష్ణగారు కరకట్ట పక్కన ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో కూర్చొని నువ్వు చెప్పలేదని అక్కడ కూర్చొని ట్విట్టర్లో గిట్టర్లో మాట్లాడటం కాదు బాబు. ఆవిర్భావ దినోత్సవంలో చెప్పినా ఇంకోటి చెప్పినా నీ పని అయిపోయింది, తెలుగుదేశం పని పూర్తిగా అయిపోయింది. నువ్వేమీ చేయలేవు, నీ వల్ల కాదు. జనాలు నువ్వేదో నిమ్మగడ్డ గాడిని తీసుకొచ్చి ఇంకోటి తీసుకొచ్చి ఆడుకొని నిన్న పార్థివ కాలం పూర్తి అయిపోయింది. వీళ్ళందరం పెట్టి ఎన్నో బాలు పెట్టి జనాలు చూశారు. ఇంగ్లీష్ మీడియం అనగానే కోర్టు అంటున్నావు, ఇంకోటి అనగానే కోర్టు అంటున్నావు, కోర్టు నీ బాబుగాడి జాగిరి అన్నట్టు మాట్లాడుతున్నావు. చాలా తప్పది. ఓ నిమ్మగడ్డ పని కూడా అయిపోయింది, నిన్నటితో దీపాడు అయ్యారు. కాబట్టి నువ్వు ఆయన కూర్చొని హైదరాబాద్లో చక్కపని చేసుకోవటమే, నువ్వు చెప్పే పని ఇక్కడ జరగడానికి ఇంకోటి చేయడానికి ఎవరో సముఖంగా లేరు. తెలుగుదేశం కార్యకర్తలే వైసీపీలోకి వచ్చేస్తున్నారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు క్యూ కట్టడానికి లైన్లో ఉన్నారు. నిన్ను కాదనేక ఇవాళ 23తో నేను సరిపెడుతున్నారు ఏ టు జెడ్. మొన్న 23, అంతకుముందు 23తో నువ్వు సరిపోయేటట్టుంది. కాబట్టి నీ మాటలో నువ్వు ఎవడ ఎంటలేదు. నీ పక్కన కూడా రాజకీయాలను పక్కన ఎస్కాట్ గిస్కాట్ ఆయన కూడా తగ్గించేసి ఇంట్లోకి వచ్చి మనవడతో ఆడుకో. ఇక నీకు నువ్వు మాట్లాడటం అంతకంటే ఎక్కువ. అదే తిరుపతి బై ఎలక్షన్స్లో ప్రధాన పార్టీ వైఎస్ఆర్సీపీ అధికార పార్టీ 4 లక్షలకు పైచీలు మెజారిటీ కొడతామని అంటున్నారు, సాధ్యమేనా? 100%. ఎందుకంటే జగన్ గారు ఎంపీగా గెలిచిన 5 లక్షల ఓట్లతో గెలిచారు, మనం గెలిచినప్పుడు అలాగే భారీ మెజార్టీ, అలాగే తిరుపతిలో భారీ మెజార్టీ గురుమూర్తి గారు డాక్టర్ గురుమూర్తి గారికి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ దానిలో ఎటువంటి సంక్షేమభావం లేదు. హ్యాపీగా తిరుపతి ప్రజలందరూ జగన్ విశ్వసించారు, రాష్ట్రం అంతా విశ్వసించింది. తిరుపతిలో కూడా ఎంపీ ఎలక్షన్స్లో గురుమూర్తి గారికి జగన్ గారి తరఫున ఓటు వేసి వాళ్ళందరూ ఓటు వేయాలని, రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని, గురుమూర్తి గారిని గెలిపించి మరొకసారి ఆంధ్ర ప్రజలు వెన్నుదన్నుగా రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉన్నారని చెప్పని తెలియపరుస్తారు. అయితే బీజేపీ జనసేన పొత్తులో భాగంగా 3వ తారీఖున పవన్ కళ్యాణ్ ప్రచారానికి కూడా వస్తున్నారు, ఆయన పాదయాత్ర కూడా చేస్తున్నారు తిరుపతిలో, మరి దీన్ని ఎలా చూస్తారు? బీజేపీ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడు ఏంటి ఎవరో తెలియదు. ప్లస్ ఆయన పాదయాత్ర అంటే బళ్ళ మీదను కార్ల మీద చేస్తా అనుకుంటా, అలా కాదు. జగన్ గారు నడిచినట్టు రాష్ట్రం అంతా నడిచి ప్రజల యొక్క బాగోగులు వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయని తిరిగి నువ్వు తిరుపతి మెట్లు ఎక్కడానికి 100 సార్లు పడిపోయి అబ్బో అయ్యో కుతలం అయిపోయావు తెలుసు జనాలందరికీ. పవన్ కళ్యాణ్ గారు ఇది సినిమాలు కాదు, మనం కొద్దిగానే 10 మంది పడిపోతాయి, గ్లాసులు ఇదిగిపోతాయి, బిల్డింగ్లు కూలిపోతాయి, 100 మంది నేను రియాలిటీ, రాజకీయం రియాలిటీ. ఆ రియాలిటీ మొన్న కార్పొరేషన్లో కూడా మీకు ఒక సీటు కూడా రాలేదు. యూత్ మీ వైపు ఉన్నారు, కానీ కష్టపడి పనిచేసే వ్యాపారస్తుడు కానీ ఉద్యోగస్తుడు కానీ బిడ్డలను చదివించుకున్నా నీ వైపు ఉన్న యూత్ అంత ఎవరు? మా పిల్లలు ఉన్నారు. ఎందుకంటే నీ సినిమా హీరోయిజము నువ్వు చూపే అది, కానీ రియాలిటీలో నువ్వు వచ్చేవాడి జీరో అయిపోతున్నావుగా. అందుకని నువ్వు ఎక్కడైతే పొత్తు పెట్టుకుని అంటే ప్యాకేజీ అనేది నువ్వు ఎప్పుడైతే మానేస్తావో రియల్గా నువ్వు ప్యాకేజ్ మానే. బీజేపీతో కొంతసేపు ఆతో కొంతసేపు వీళ్ళతో ప్యాకేజ్ మానేసినప్పుడు ఆటోమేటిక్గా నీ వైపు జనాలు ఉంటే నిజంగా వస్తారు. కాపు అంటున్నావు, కాపులందరూ వాళ్ళ మరి వైసీపీకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మొత్తం ఓసీలతో సహా జగన్ గారికి వెనుదన్నుగా ఉన్నారు. మరి నువ్వు కాపు, నేను సామాజిక వర్గం కాబట్టి నా వాళ్ళందరూ నాకే ఓట్లేని కాదు, వాళ్ళు ఎవరే ఇట్లా. యూత్ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళు చిరంజీవి గారి తరఫున నువ్వు వచ్చావు, చిరంజీవి తమ్ముడు నువ్వు. నాట్ ఓన్లీ యూ రియల్గా ఒక్కడవే నువ్వు అంటే అసలు నువ్వు ఎవరో తెలియదు. మీ అన్నయ్య అంటే స్వయం కృషితో మెగాస్టారు, రాజ్యసభ సభ్యుడు, మీ అన్నయ్య యొక్క అభిమానం గౌరవం పెద్దలకు ఇచ్చే మర్యాద అదంతా వేరుగా ఉంటుంది. నువ్వు అనే పాటికి మళ్ళీ అక్కడ ఉండట్లా స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఇలా అంటాం అలా అంటాం అవి కాదు, రియాలిటీ కావాలి. రియాలిటీగా నువ్వు పనిచేయి, అప్పుడు నువ్వు నీ యొక్క సత్తా నీ యొక్క విలువ అని తెలుస్తుంది. దాన్ని బట్టి నువ్వు బీజేపీతో పొత్తుపెట్టి ఏది ప్యాకేజ్ మానే, రియల్గా చేయి ఏదైనా, అప్పుడు నిన్ను కూడా జనాలు గౌరవించడానికి అవకాశం ఉంటుంది. అయితే కర్నూలు ఎయిర్పోర్టు విషయంలో అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు కీలకంగా మారాయి. ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్టు కట్టేశారు, కానీ ఇప్పుడు జగన్ వచ్చి ఇట్లా పై మెరుగులు దిద్ది మేమే కట్టేశాము అన్నట్లుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు అంటున్నారు.
అచ్చం నాయుడు మన ఈఎస్ఐ హాస్పిటల్లో స్కామర్ మన లోపల వేశారు ఆయన్ని. అచ్చం నాయుడు మాట్లాడితేనో ఇంకొకళ్ళు మాట్లాడితేనో ప్రజలు గౌరవించరండి. అచ్చం నాయుడు గారు మీరు ఒకటి తెలుసుకోవాలి, స్కామ్లు చేయడం మీ తర్వాతే. ఇసుక స్కామ్ కానీ ఇంకో అసలు ఇసుకనే 100 సంవత్సరాల కంటే ఎక్కువగా దోచేసింది మీరు కాదు. మొన్న ఏదో దేవుడి వల్ల జగన్ గారు ఎక్కిన తర్వాత వరదలు వచ్చి మళ్ళీ అవన్నీ పుడిపోయి ఇసుక వచ్చింది మాకు. ఇవాళ ఇసుక చూడండి పాలసీ ఎంత బాగుందో, హ్యాపీగా ఎన్ని ఎన్ని క్వారీలు ఇచ్చారు, అన్ని క్వారీల నుంచి ఇసుక వెళ్ళిపోతుంది మీకు. మీరు స్కామర్ ఈఎస్ఐలో దొరికిపోయారు ప్లస్ జైలుకి వెళ్ళారు, ఇవన్నీ మీరు పెట్టుకోవాలండి సార్. అభివృద్ధి చేస్తామన్నాడు ఆంధ్రప్రదేశ్కి న్యాయ రాజధాని కర్నూలు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడతాం అనుకున్నాం, అలాగే పెట్టాము. జగన్ గారిని నమ్ముకున్న ప్రజలందరికీ ఆయన 100% 100కి 200% ఏ పైన చేయగలరు. ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఏదైనా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా జరుగుతున్నాయి. కావున మీరు అవన్నీ ఉట్టి మాటలు కట్టి పెట్టండిక, చాలు మీ పని అయిపోయింది. మీరు ఎల్లో పడుకోండి. అత తెలుగుదేశం వస్తాను ఏదో అక్కడ తిరుగుతున్నారు మీరు, అక్కడ కూడా భారీ మెజార్టీతో తిరుపతిలో ఘన విజయం జగన్మోహన్ రెడ్డి గారే సాధిస్తారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఓరంట్ల బుచ్చయ్య చౌదరి గారు మాట్లాడిన మాటలు కీలకంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ రాబోతున్నారు, అలాగే బాలకృష్ణ గారు కూడా వచ్చి కష్టపడి పనిచేయాలి, యువ రక్తం రాబోతుంది తెలుగుదేశం పార్టీలో అని చెప్పేసి ఆయన అంటున్నారు. మరి ఎలా చూస్తారు? ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పెద్ద ఎన్టీఆర్ గారు, ఆయన మనోడు చిన్న ఎన్టీఆర్ గారు. ఏమోనండి, నాకు తెలిసి అయితే గోరంట్ల బుచ్చి చౌదరి గారు అంటాం వాళ్ళు అంటాం కాదు, కానీ మరి జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశంలోకి అంతకుముందు పాప ఆయన తీసుకొచ్చారు, పక్కన పెట్టారు. ఆయన నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా కానీ వాడుకుని వదిలేస్తారండి, అది వాళ్ళ కుటుంబం నందమూరి వంశస్థులు మొత్తం తెలుసు. మళ్ళీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారు అనేది సరే, జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరు, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్రెండ్సే కదా, వంశీ గారు మా నాన్నగారు వీళ్ళందరూ వీళ్ళందరూ వైసీపీలో ఉన్నారుగా. మొన్న ఏదో చూసాను నేను జూనియర్ ఎన్టీఆర్ వైసీపీలోకి వస్తున్నారు ఏదో అని చెప్పని, వస్తే మంచిది ఆహ్వానిస్తాం జగన్ గారు. అంతేగాని తెలుగుదేశంలో ఇప్పుడు ఎంతో ఎత్తెదిగారు, ఇప్పుడు కూలిపోయింది, ఏమి లేదు అక్కడ, ఏమి లేదు అక్కడికి వెళ్ళి ఆయన లేపడం అనేది కళ. అందులో వాళ్ళకి వాళ్ళకి ఏ విధాలు ఉన్నాయో కానీ కానీ మనకైతే వాళ్ళకే తెలియదు, కానీ ఎవరొచ్చినా ప్రపంచం బద్దలైపోయి ఇంకోటి వచ్చినా కానీ జగన్ గారిని ఏం చేయలేరండి. పథకాలు అలా ఉన్నాయి, జనాలు నమ్మారు. ఎప్పుడైనా అంతే, జనాలు నమ్మినప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒరవడి ఆ వృద్ధతగా ఆ ఉప్పుని కొట్టుబాటమే కొట్టుపోయినాయి. మొన్న 151 సీట్లు మొన్న పంచాయతీలు కావండి, ఇప్పుడు కార్పొరేషన్, రేపు వద్దున తిరుపతి కూడా అలాగే ఉంటుంది. మీరు అన్నట్టు 400,000 పైచిలు ఓట్లతో డాక్టర్ గురుమూర్తి గారిని ప్రజలు ఆనందంగా గద్దెక్కిస్తారు. అయితే ఎస్సీసీ నిమ్మగడ్డ పదవీ కాలం పూర్తయిపోయింది, ఆయన ప్లేస్లో నీలం సాహ్ని గారు మాజీ సీఎస్గా ఇంతకుముందు చేసిన ఆమెనే తీసుకొచ్చి ఎన్నికల కమిషనర్గా కూర్చోబెడుతున్నారు, ఎలా చూస్తారు? ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ చేయకుండానే నిమ్మగడ్డ గారి పదవీ కాలం పూర్తయిపోయింది. చేయడండి, ఆయన ఒక పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి నిమ్మగడ్డ. నిమ్మగడ్డ అనే మనిషి చంద్రబాబు నాయుడు తొత్తు, అది అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, కేంద్రంలో తెలుసు, అందరికీ తెలుసు. అలా ఏడిపించాడు జగన్ గారిని, ఏది పెట్టినా ఏది పెట్టిన ఇచ్చేయకూడదు ఇచ్చేయబో ఎన్నో సరే వద్దు 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 అన్న ఎలక్షన్ పెట్టించాడు. ఏమైంది ఇవాళ? కాలిపోయింది, మొత్తం కాలిపోయింది వాళ్ళకి. ఇవాళ నిన్నటితో ఆయన పదవికాలం పూర్తయిపోయింది. ఆయన అసలు రిటైర్డ్ అయిపోయిన మనిషిని తీసుకొచ్చి చంద్రబాబు పెట్టాడు. ఆయన ఏదో కొంత శాతాన్ని గలిబిలు పెడతాడు, అలాగే కొంత గలిబిలు పెట్టాడు, వెళ్ళిపోయాడు. ఆయన గురించి మనం మాట్లాడటానికి ఏం లేదు. రేపు వద్దున ఆయన మీద పడే ఏదన్నా చిన్న చిత్తగా ఆయన చేసిన తప్పులు గాటికీటికి ఉంటుంది కదా, అప్పుడు ఆయన సమాధానం చెప్పుకోవాలి. చాలా తప్పులు చేశాడు కదా, ఆయన ఇష్టం వచ్చినట్టు రాష్ట్రరాజ్యంగా చేశాడు, దాని గురించి కూడా ఆయన సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. నీలం సాహి గారు 1 మహిళలకు జగన్ గారు 50% అత్యధికంగా ఇవ్వటం, కార్పొరేషన్లో సీట్లు ఇవ్వటం, పంచాయతీల్లో సర్పంచ్గా నిలబెట్టడం, వీళ్ళందరూ కావున మహిళలు ఎక్కువగా ఆదరిస్తున్నారండి జగన్ గారిని. అలాగే నీలం సాహిని గారిని ఇచ్చారు, ఆమెకు ఇచ్చిన బాధ్యతలు 100% న్యాయం చేస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ భాగంలో
గంటా శ్రీనివాసరావు గారు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలవని మంత్రులవని ఎంపీలవని అందరూ రాజీనామా చేసి వచ్చి కూర్చోవాలి, అప్పుడే పని జరుగుతుంది, ప్రైవేటైజేషన్ ఆగిపోయిద్దని చెప్పేసి ఆయన అన్నారు. అది దీనిలా ఇప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 151 మంది ప్రభుత్వం డిస్టాల్ అయిపోద్దిగా, కొలాప్స్ అయిపోద్ది కదా మొత్తం. అలాగే మీరు 23 మంది 2 మంది 3 నెలలు పోయారు కదా, వాళ్ళు వచ్చి కూర్చొని రాజీనామా చేసి చేయమనే వీళ్ళు సపోర్ట్ ఇస్తారు? మేము సపోర్ట్ కాదంటలేదుగా. అందరూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదు. ఏమండి, ప్రైవేటీకరణ జరిగితే కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ దేశం భ్రష్ట పట్టిపోద్ది, ఉద్యోగాలు రావు. ఉన్న ఫ్యాక్టరీలన్నీ ఇచ్చేస్తే ఇప్పుడు ప్రైవేటు ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి, వాళ్ళకి కావాల్సిన మనుషుల్ని వాళ్ళకే పెడతారు. విజయవాడలో తెల ఉందా, చాలా ఉన్నాయి కొన్ని ప్రైవేట్ సంస్థలు. అలాగే గవర్నమెంట్ అనుకోండి, గవర్నమెంట్ అంటే ఒక దృఢమైన సంకల్పం, దాని యొక్క వేరు, దాని పనితీరు వేరుగా ఉంటుంది. అలాగే ఇవాళ మోదీ గారు అన్ని ప్రైవేటీకరణ చేయడం కూడా చాలా తప్పు. మంచి మంచి లాభాల్లో ఉన్న ఎల్ఐసిని కానివ్వండి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కానీ, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు, చాలా తప్పు. అలాగే ఉక్కు ఫ్యాక్టరీ కోసం తన ప్రాణాలైనా వడ్డించి మా ఎమ్మెల్యేలు కానీ మా మినిస్టర్లు కానీ అందరూ వడ్డించి దాన్ని ప్రైవేటీకరణ జరగకుండా చూస్తామని హామీ ఇస్తున్నారు అందరూ. అంతేగాని మన వైజాగ్ ఎమ్మెల్యే ఆయన గారి పేరేంటి నాకు అందరూ తెలియజేశాం, గంటా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే అక్కడ ప్రభుత్వం రిజిస్టరైజ్ అయిపోద్ది. అందుకని కావున మీరు రాజీనామా చేయండి. చంద్రబాబు నువ్వు మీకు గెలిచిన వాళ్ళు 21 మంది ఉన్నారు మీదాలో, వాళ్ళు రాజీనామా చేయండి వచ్చి వాళ్ళ వైపు ఇలా మాట్లాడతారు. అంతేగాని మేము ప్రైవేటీకరణ మేము ఒప్పుకోవట్లేదుగా. చంద్రబాబు నాయుడు ఆల్రెడీ లెటర్ ఇచ్చాడు, ఆయన చెప్పి ఎన్నోసార్లు చెప్పారు అక్కడ, కానీ వాళ్ళు అలా లేదు కదా. మన జగన్ గారు 100% వద్దు, దానిలో ప్రైవేటీకరణ వద్దు, దాన్ని ఇవ్వడానికి వీల్లేదని చెప్పని అంటున్నారు. కావున ప్రైవేటీకరణ అనేది చాలా తప్పు. మోదీ గారు ఎందుకు చేస్తున్నారో, ఎవరికోసం చేస్తున్నారో పేపర్లో మీడియా అంతా దంచేస్తున్నాయి. మోదీ గారు ఏంటో ఆయన ఏదో మతం కోసమనో ప్రతిప్రచారం అయి చేసి ఇది చేసి వాడు ఎంతకాలం చేస్తాడు? అక్కడ పశ్చిమ బెంగాల్ పాపం దీదీని కూడా లాగేసుకుందామని చూస్తున్నాడు ఆయన. ఆయన అలా అభిమాతం చేస్తే ఎందుకంటే అండి, ఒక దానికి ఒక ముఖ్యమంత్రి పదవి ఉండి ఒక ప్రధానమంత్రి పదవి ఉంటే దేశంలో అత్యున్నతమైన పదవి, దాన్ని మించడానికి ఏదో కాదు. ఆయన ఏదో చేసేస్తున్నారు కానీ ప్రైవేటీకరణ మంచిది కాదు. గంటా శ్రీనివాసరావు గారి వ్యాఖ్యలు కూడా వెనక్కి తీసుకోవాలి. రాష్ట్రాన్ని ఎలా నడిపించి ఉక్కు ఫ్యాక్టరీని ఎలా ఆపాలో జాన్ గారికి తెలుసు. అయితే విజయవాడలో కృష్ణలంక ప్రజల కోసం రిటర్నింగ్ వాల్ కట్టబోతున్నారు వైఎస్ జగన్ గారు, నిన్న వచ్చి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఎలా చూస్తారు, ఇది యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ అవుతుందా, ఇది ఎన్ని రోజుల్లో అవుతుంది? 100% అయిపోద్ది అండి. పోలవరం ఎలా అయిపోద్దో రిటర్నింగ్ వాల్ కూడా అయిపోద్ది. ఈ రిటర్నింగ్ వాల్లో కూడా చాలా నాణ్యతగా కాంట్రాక్టర్ చాలా నాణ్యతగా 100% చాలా మంచిగా కట్టమని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. పీడబ్ల్యూ గ్రౌండ్లో అంబేద్కర్ గారి పార్క్ రెడీ అవుతుంది, దాన్ని కూడా చాలా నాణ్యంగా ఎన్నో కోట్లతో రెడీ చేస్తున్నారు. రిటర్నింగ్ వాళ్ళు కూడా చాలా నాణ్యతగా, అంటే ఇదివరకు తెలుగుదేశం పార్టీలో 100 కోట్లు అంటే 25 కోట్లు కూడా అక్కడ పడే కాదు, ఎవరికాలు తినేస్తారు అవన్నీ రిటర్న్ తీసుకో. అలాగే 100% రిటర్నింగ్ వాళ్ళు కూడా వచ్చి ఆ వరదలు వచ్చినప్పుడు వర్షాకాలం మనకి మునిగిపోకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది అని చెప్పని రిటర్నింగ్ వాళ్ళు నిన్నే శంకుస్థాపన చేశారు జగన్ గారు. అందరూ వెళ్ళారు కావున అది 100% మంచి పని.